నమస్కరించి వెళ్ళటం కొన్నేళ్లుగా అలవాటైపోయింది. ఈ సంవత్సరం కూడా మరలా వచ్చి వారి దర్శనం చేసుకొని వెళుతూ ఉన్నాను. వారిని దర్శించుకున్నప్పుడు కోరే కోరిక ఒక్కటే, సమాజం సవ్యంగా ఉండేటట్టుగా చూడండి, సమాజంలో కొరతలు లేకుండా అందరూ సుఖంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి, నాకు అది కావాలి ఇది కావాలని కానీ ఇంకోరికి ఇంకోటి వద్దని కానీ అట్లాంటి కోరికలు ఏమి ఉండవు. మహారాజా అగ్రసేన్ చారిత్రాత్మకమైనటువంటి పురుషుడు, చాలా గొప్పవాడు, చాలా గొప్ప చరిత్ర కలిగిన మహారాజా అగ్రసేన్ జీ, వారి ఔన్నత్యం నాకంటే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకి హెచ్చుగా తెలుసు. నేను కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను, వారి దర్శనం చేసుకొని మీ అందరితో పాటుగా మీ వెనక వచ్చి దండం పెట్టుకొని వెళుతూ ఉన్నాను. అగ్రసేన్ జీ చాలా గొప్ప మేధావి. ఈ సోషలిజం ఇవన్నీ కూడా ఆయన అందరికంటే ముందుగా కనిపెట్టినటువంటి వాడు. అందరికంటే ముందు ఈ దేశంలో సర్వమానవ సమానత్వం ఉండాలి, అందరూ సంపన్నులుగా ఉండాలి అని కనిపెట్టి అది ప్రబోధం చేసినటువంటి వాడు అగ్రసేన్ మహారాజు గారు.